అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన హిందూపురం. ఈరోజు చాలామంది మెసేజ్ చేశారు హిందూపురంలో రెడ్ జోన్స్ వివరాలు తెలపండి అని. వారి కోసం ఈ వీడియో. ఎంతో ప్రశాంతమైన మన హిందూపురం ఈరోజు కరోనా కోరలో విలవిల్లాడుతోంది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న దాఖలాలు లేకపోవడంతో పట్టణ ప్రజానీకం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దాదాపు అందరి ముఖాల్లోనూ నైరాశ్యంతో కూడిన భావాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఏమవుతుందో అన్న ఆందోళనల మధ్య స్వీయ గృహ నిర్బంధాన్ని గడుపుతున్నారు. మరోవైపు ఎవరు ఊహించని విధంగా ఈ ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు హిందూపూర్లో నమోదు కావడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. ఏ ప్రాంతంలో ఎప్పుడు పాజిటివ్ కేసు వస్తుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నా కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో చేరడం కూడా ఒకంత అసహనానికి గురిచేస్తుంది. ప్రస్తుతం మన పట్టణంలో 11 రెడ్ జోన్లు ఉన్నాయి. గత వారం వరకు కేవలం 4 రెడ్ జోన్లు మాత్రమే ఉండేవి. ఎటువైపు నుండి కరోనా ముప్పు ఉందో అనేది అర్థం కాని పరిస్థితిలో నేడు హిందూపురం పట్టణం ఉంది. దాదాపు 8 రోజుల్లో రెడ్ జోన్ల సంఖ్య 11 చేరింది. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగభాగం మన హిందూపురంవే కావడం విశేషం. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల ఆంక్షలు కొద్దిగా సడలించినట్లు కనిపించినా నిర్ణీత సమయంలోపు తిరిగి ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. ఉదయం పూట పురప్రజలు 2-వీలర్లతో బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రధాన కూడళ్లలో బైక్లను పోలీసులు సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన బైకులను స్టేషన్కు తరలించి వాటిని తిరిగి దాదాపు లాక్డౌన్ ముగిసిన తర్వాత మాత్రమే అప్పగిస్తామని పోలీసులు తెలియజేస్తున్నారు. హిందూపురం ప్రజలు మరింత సంయమనం పాటించి ఈ విపత్కర పరిస్థితుల నుండి విజయవంతంగా బయటపడాలని ఆశిస్తున్నాను. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే దాదాపు 6 రోజుల పాటు అత్యంత కఠిన నిబంధనలను రెడ్ జోన్ ప్రాంతాల్లో అమలు చేస్తారు. అలాగే ఇప్పుడు మనము రెడ్ జోన్ ప్రాంతాలను గమనిస్తే హిందూపురం పట్టణంలో రెడ్ జోన్ ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, డంకా స్ట్రీట్ లేదా టిప్పుఖాన్ స్ట్రీట్ అంటారు దాన్ని, అలాగే ముక్కిడిపేట, ఓల్డ్ హసనాబాద్, న్యూ హసనాబాద్, ఎంఎఫ్ రోడ్, దానికి ఆనుకునే ఉన్నటువంటి ఆజాద్ నగర్, అలాగే బోయపేట ఎక్స్టెన్షన్, విద్యానగర్, నింకంపల్లి, సిపిఐ కాలనీ, రహమత్పూర్, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రాంతము, త్యాగరాజ నగర్, ధర్మపురం. ఈ 11 ప్రాంతాలే కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి రూరల్ సంబంధించినటువంటి పూలకుంట పంచాయతీకి చెందిన సెకండ్ ఆర్టీసీ కాలనీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో దీనిని కూడా కలుపుకుంటే పట్టణంలో 11 రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి సెకండ్ ఆర్టీసీ కాలనీతో కలిపితే 12 రెడ్ జోన్ ప్రాంతాలు ప్రస్తుతం మన హిందూపురం పట్టణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సంబంధించిన ఏరియల్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను. అదేవిధంగా ఆ స్టాట్స్ గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు. పట్టణ ప్రజలు ఇన్ని రోజులే ఈ యొక్క విపత్కర పరిస్థితిపై, కరోనాపై యుద్ధం చేసి మనం పోరాడుతున్నాము. మరికొన్ని రోజుల్లో ఈ కరోనాను అంతం చేయడానికి మనందరూ సంఘటితంగా కృషి చేసి ఈ కరోనాపై యుద్ధంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ఆశాభావంతో ముందుకెళ్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మీ కుమార్.